हाई फ्रेंड्स वेलकम टू श्री लक्ष्मी मीडिया इवा पचिजीड़ पप्पु कूर चूप्चोनि समर मन के दरकत उ ग्रीन कलर उ जीड़ी पिखल सो अभी कटको आ पप तो मन वेरईटीन चाल कर्रीस मिक्सकोवची इवा मुलकाड़ अलगे पचिजीड़ पप्पु तो कर्री चूप्चोना इधना फेवरेट कर्री अंडी अलगे मैंगो जीड़ पप्पु तो कूर चू उ मन जनरल अन्नी कर्रीस काजु वेस्ट उठा पचिजीड़ पप्पु को टेस्ट वेरंडी इध मन के अन्नी सीजन दौरक एस्पेशियली समर दी अभी స్టార్టింగ్ లోనే మా ఇంట్లో అందరికీ కూడా ఈ పచ్చి జీడిపప్పు కూర అంటే చాలా ఇష్టమండి నాకు చాలా ఇష్టం చిన్నప్పటి నుండి కూడా ఎవ్రీ సమ్మర్ లో మా మదర్ రకరకాలుగా చేస్తూ ఉండేవారన్నమాట అందులో ఒక వెరైటీ ఇవాల వీడియోలో చూపించబోతున్నానండి మెయిన్ ఇవి అన్ని సీజన్స్ లో ఉండో కాబట్టి సమ్మర్ లో ఎక్కువగా చేసుకొని తింటూ ఉంటాము ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పచ్చిజీడిపప్పు కూరకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామండి ఉల్లిపాయలు 3 పచ్చిజీడిపప్పు ఒక బౌల్ తో తీసుకున్నాను మునక్కాడలు 2 టమాటాలు 2 salt తగినంత కారం 1 టేబుల్ స్పూన్ పసుపు 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి 2 అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ ఇప్పుడు ప్రొసీజర్ చూద్దామండి పాన్ లో నూనె వేసి జీలకర్ర వేసి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి పచ్చిమిర్చి కూడా వేసి వేయించుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ లో వచ్చిన తర్వాత అందులో ములక్కాడ ముక్కలు కూడా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా వేయించుకోవాలి అందులో కారం ఉప్పు పసుపు వేసుకొని మూత పెట్టుకోవాలి టమాటా ముక్కలు కూడా వేసి ఒకేసారి అంతా బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి ఇప్పుడు టమాటాలు ములక్కాడ ఉడికిన తర్వాత జీడిపప్పు వేసి 5-6 నిమిషాలు ఉడికించుకోవాలి ఊరంతా దగ్గర పడిన తర్వాత ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలండి మీకు ఇష్టమైతే పెరుగు మీద మేగడ కూడా వేసుకోవచ్చు చివరిలో ఫైనల్లీ కొత్తిమీర చల్లుకొని ఇంకా మనం డిష్ అవుట్ చేసుకోవడమేనండి మన పచ్చి జీడిపప్పు కూర అయితే రెడీ అయిపోయింది చూసారు కదండి చాలా సింపుల్ ప్రొసీజర్ సమ్మర్ లో అరుదుగా దొరికే పచ్చి జీడిపప్పుతో రకరకాల కూరలు చేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి మీరు కూడా ట్రై చేయండి రెసిపీస్ అన్నీ కూడా ఎలా వచ్చాయో నాతో కామెంట్స్ లో షేర్ చేయండి ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ ఫ్రెండ్స్ థాంక్యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో